చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో వీధి రౌడీలు మారణాయుధాలతో చెలరేగిపోయారు. తమకు ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తామంటూ వీరంగం సృష్టించారు. మదనపల్లి పట్టణానికి చెందిన రవి కుమారులు రాజేష్ రాణాలు అన్నదమ్ములు. గతంలో వీరికి నేర చరిత్ర ఉంది. ఈ క్రమంలో కృష్ణానగర్కు చెందిన ప్రసాద్ వీరికి 3 లక్షల అప్పుగా ఇచ్చారు. ఈ అప్పు అడిగినందుకు రాజేష్ రాణాలు కొడవలతో వెళ్ళి ప్రసాద్పై దాడి చేశారు. ఏం జరిగింది? మీకు ఎందుకు గొడవకు వచ్చారు? ఎందుకు కొట్టినారు మిమ్మల్ని? ఎదురుగా షాప్ అండి. వాళ్ళ ఫాదర్ వచ్చి మన షాప్లో ఏదో కూర్చుంటా అంటాడు అప్పుడప్పుడు. వాళ్ళకి ఏదో వాడికి ఏముందో ఫీలింగ్ మనకు తెలియదు. వాడు అటాక్ చేశాడు. దేంతో నరికినాడు? ఏమండి? దేంతో నరికినాడు? కొడవలతో నరికినాడు. అది పెద్ద మీకు సంబంధమే లేదు, కానీ మీకు మన షాప్ ఎదురుగా ఉంటాడు అండి. వాళ్ళ ఫాదర్ ఉంటాడు, పిల్లలతో మనకు సంబంధమే లేదు. రాజేష్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చి గలాటకు వచ్చినారు. మా మట్టి ఇంత పనుకో అంటే బయటికి రమ్మని చెప్పి గలాట చేసి కొడుకుని తీసుకొని నరికేసినాడు. చేతి పైన ఏం లేవు. అబ్బాయి దగ్గర డబ్బులు ఇచ్చినాడు, మా మట్టి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, 3.5 లక్షలు తీసుకున్నాడు అంటే డబ్బులు. దానికోసం మాట్లాడాలా బయటికి రమ్మని చెప్పి ఇట్లా చేసినాడు, గలాట చేసినాడు. లేడీస్ మీద అనుకోకుండా కూడా గలీస్ మాట మాట్లాడుతా నడికేదానికి వచ్చినాడు. బాగా కొడుకులు తీసుకొని నడికేదానికి వచ్చినాడు. మేము ఇట్లా పెండ కొందకి గేట్ పోయి వేసేసినాం. పక్క షాప్ లో మేము శివా సప్లైర్స్ లో ఈ పక్క శామ్యూల్ కట్టేస్తాం మేము కూర్చున్నాం. ఆ పక్క మా వాటర్ ఇదే పేదర బాక్స్ పెడతాం చూడు. ఆ పక్క మా వాటర్ కూర్చున్నాడు. మేము అప్పుడప్పుడు వాళ్ళకి శామ్యూల్ కడతా ఉంటాం. వాళ్ళు అన్న తమ్ములు ఇద్దరు బండ్ల బాయ్. మా వాటర్ లోపల కూర్చున్నాడు. వాళ్ళిద్దరు చిన్నోడు అనేది లోపల పోయి ఆ చాకు మా కత్తి మేము చూడాలి. అప్పుడప్పుడు సమయంలో కడతామో బర్త్డేనేమో ఎమ్మెల్యే అనేది మాట్లాడుకున్నారేమో అనుకుంటాం. ఆ ముందుకి వేసేసినాడు, ఇటు వేసేసినాడు, చెయ్యి ఇట్లా అట్టు పెట్టేసినాడు, ఇటు వేసేసినాడు. ఇట్లా దిమ్ము ఉన్నా సార్, ఆ దిమ్మి కింద తప్పేసిన. అప్పుడు అందరూ పరిగె తప్పినా నన్ను ఇట్లా బట్టి పిడితే ఇట్లా గుద్దేసినాడు. మీ పేరు ఏంటో? కృష్ణమూర్తి సార్. నువ్వు షాప్లో పనిచేస్తావా? చేస్తా. ఎంత నీకు వయసు? ఈరోజు మదనపల్లి టౌన్ నందు రాజేష్ రాణా వీళ్ళు ఇద్దరు కూడా అన్నదమ్ములు. సో ఈరోజు 3:30 మధ్య ఫుల్గా మద్యం సేవింగ్ చేసి ఈ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను, అదేవిధంగా 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తులను కత్తులతో అటాక్ చేయడం జరిగింది. అందరూ కూడాను సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ డేంజర్లో. సో దీని మీద వాళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎందుకు ఈ విధంగా ముగ్గురిని అటాక్ చేశారు అనేది